ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను గీత ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి కొన్నిసార్లు కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతాం కొన్నిసార్లు కాన్ఫిడెంట్గా నవ్వలేకపోతాం చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇది ఎందుకు కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతాం ఎందుకు కాన్ఫిడెంట్గా నవ్వలేకపోతాం అని కొంతమంది అనుకోవచ్చు మన దంతాలు పసుపు రంగులో గారబట్టినట్టుండి చూడడానికి పుచ్చి పట్టినట్టుండి నోటు నుండి మాట్లాడేటప్పుడు దుర్వాసన వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి కొంతమంది మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది కాన్ఫిడెంట్గా నవ్వలేకపోవడానికి కారణం కూడా ఇదే సో నవ్వేటప్పుడు దంతాలు అనేవి కనపడితే పసుపు రంగులో ఉంటాయి సో గారపట్టినట్టు ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఈ సమస్య అనేది పెద్దవాళ్ళ నుండి ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో కూడా ఉందన్నమాట సో కారణాలు ఏవైనప్పటికీ కూడా మన దంతాలు అనేవి పసుపు రంగులో పెక్కుపట్టినట్టు గార పట్టినట్టు చిగులు వాయటం చిగుల నుండి రక్తం రావడం నోటి నుండి వాసన రావడం వీటన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఎలాంటి దంతాలు ఉన్నా సరే ఒక్క నిమిషం టైం అనేది కేటాయిస్తే మీ దంతాలు తెల్లగా మిలమిల అనమాట సో లేట్ ఎందుకు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీద కావస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనమాట మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ తర్వాత వచ్చేసి ఇందులో పసుపు అనేది యాడ్ చేసుకోవాలి కిచెన్లో ఉండే పసుపే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా అనమాట వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ అనేది తీసుకోండి ఒకవేళ వద్దు అనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి వంట సోడా ఓకే తర్వాత ఒక గార్లిక్ తీసుకోవాలి వెల్లుల్లి అనమాట పొట్టు తీసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో మనం దీన్ని తురుముకోవాలన్నమాట ఇలా తురుముకుండా మనం పేస్ట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఒకటే గనక ఇలా నేను తురుముకున్నాను లేదనుకుంటే మీరు పేస్ట్ అనేది యాడ్ చేసేయండి తర్వాత లెమన్ అనమాట లెమన్ ఇక్కడ నేను ఆఫ్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నా సరిపోతుంది లెమన్ వద్దు అనుకుంటే అల్లం జ్యూస్ని కూడా యాడ్ చేయొచ్చు లేదనుకుంటే మీరు మస్టర్డ్ ఆయిల్ అనమాట అంటే ఆవాల నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు లెమన్ వద్దు అనుకుంటే తర్వాత మనం యూస్ చేసే పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వన్ స్పూన్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో మీరు ఏ పేస్ట్ అయితే యూస్ చేస్తున్నారో ఆ పేస్ట్ అనేది యాడ్ చేయండి నేను వాడే పేస్ట్ని ఇక్కడ నేను యాడ్ చేశాను అనమాట సో మన ఇంట్లో ఏ పేస్ట్ మనకి అవైలబుల్గా ఉంటుందో దాన్ని యూస్ చేయండి మళ్ళీ మీరు వాటిని పేస్ట్ ఏంటి అని అడవద్దు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చండి ఇది వన్ వీక్ నుండి టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఏదైనా కంటైనర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఉంటుంది బయట స్టోర్ చేసుకున్నా ఉంటుంది ఓకే సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్రష్ చేసేయడమే సో బ్రష్ చేయడానికి ముందుగా నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను సో అదేంటంటే మార్నింగ్ మనం లేవంగానే అంటే బ్రష్ చేయకముందే ఈ పని అయితే చేయాలన్నమాట దీన్ని ఆయిల్ పుల్లింగ్ అయితే అంటారు సో నోట్లో నూనెను వేసుకొని పుక్కలించే పద్ధతిని ఆయిల్ పుల్లింగ్ అంటారు సో చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కదా ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను కొబ్బరి నూనె వన్ స్పూన్ అనేది తీసుకొని నోట్లో వేసుకొని పుక్కలించాలి సో ఇలా మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఖచ్చితంగా చేయాలి సో చాలామంది ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ కూడా చేస్తూ ఉంటారు స్టార్టింగ్ అయితే మనం త్రీ ఫోర్ మినిట్స్ వరకు చేయగలం అంతకంటే ఎక్కువ చేయలేం అనమాట సో స్టార్టింగ్ కనుక తర్వాత రోజు రోజు మనం చేస్తూ ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం చేయగలం సో ఫాస్ట్గా పొక్కలించకూడదండి చాలా స్లోగా నిదానంగా చేయాలి ఫాస్ట్గా మనం పొక్కలించడం వల్ల ఏంటంటే మన నోట్లో లాలాజలం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట అంటే ఉమ్ అనేది ఎక్కువగా వస్తుంది సో మనం ఫాస్ట్గా పొక్కలించకుండా చాలా స్లోగా పొక్కలించాలి మనం ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ట్రై చేయొచ్చు తర్వాత మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ట్రై చేయొచ్చు సో ఈ ఆయిల్ పుల్లింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అనుకుంటున్నారా ముఖ్యంగా మన దంతాల చుట్టూ ఉన్న బ్యాక్టీరియాని ఇది తొలగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన దంతాల చుట్టూ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏంటంటే మన దంతాలకు రంధ్రాలు ఏర్పడతాయి అంతేకాదు దంతాల ఎనామిల్ని కూడా ఇది నాశనం చేస్తుంది సో మనకి దంతక్షయం కూడా కలుగుతుంది అంతేకాదు ముఖ్యంగా చిగుల నుండి రక్తం కారడం చిగుల వాపు నోటి పూత ఇలాంటి సమస్యలు కూడా మనం చెక్ పెట్టేయచ్చు అంతేకాదు నోటి దుర్వాసనకు కూడా మనం చెక్ పెట్టేయచ్చు అనమాట ఇలా మనం ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పుక్కలించాలి సో ఫస్ట్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది అవదండి ఫైవ్ మినిట్స్ వరకు అవుతుందనమాట అంటే ఫస్ట్ ట్రై చేసే వాళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్ అనేది పుక్కలించగలం తర్వాత కొద్ది కొద్దిగా రోజు చేస్తుంటే ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం పుక్కలించగలం ఓకే బ్రష్ చేయక ముందు కనుక ఇది కొద్ది కూడా అంటే ఒక్క చుక్క కూడా మనం మింగకూడదు ఉమ్మేసేయాలి సో ఇప్పుడు మనం బ్రష్ చేయాలన్నమాట మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెమెడీతో ఇక్కడ నేను బ్రష్ అయితే చేస్తున్నాను మనం వాడే బ్రష్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం దంతాల విషయంలో కొంచెం స్మూత్గా ఉన్న బ్రష్ అనేది మనం ఎంచుకోవాలి సో కొన్ని బ్రష్లు ఏంటంటే మనం బ్రష్ చేసేటప్పుడే మనకి చిగురుల నుండి రక్తం రావడం తర్వాత చిగులనే వాపు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది సో మనం బ్రష్ అనేది ఎంచుకునేటప్పుడే కొంచెం స్మూత్గా ఉన్న బ్రష్ అనేది ఎంచుకోవాలి సో ఇప్పుడు నార్మల్గా మనం బ్రష్ అనేది ఎలా చేస్తాం పైన వైపు దంతాలకి కింద వైపు దంతాలకి సో మనం చాలా బాగా ఈ రెమెడీతో బ్రష్ చేయాలి ఓకే ఫైవ్ మినిట్స్ కానీ సిక్స్ మినిట్స్ కానీ మీరు ఎంత టైం అయితే చేస్తారో అంత టైం బ్రష్ చేయండి సో ఇందులో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన దంతాన్ని తెల్లగా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా దంతాల మీద పసుపు పొర ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుందనమాట ఈ రెమెడీని వారంలో రెండు మూడు సార్లు యూజ్ చేసినా సరిపోతుంది మన దంతాలు అనేవి మిలిమిలా మెరుస్తాయి అన్నమాట ఆయిల్ పుల్లింగ్ అనేది మనం డైలీ చేయొచ్చు ఈ రెమెడీని వారంలో రెండు రెండు మూడు సార్లు ట్రై చేయండి ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలు అయినా సరే ఫస్ట్ టైంకే సూపర్గా మిలిమిలా మెరుస్తాయి సో తప్పకుండా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయని చెప్పడం మాత్రం మర్చిపోదు సో చూసారు కదండీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట సో దంతాన్ని తెల్లగా మార్చుకోవడం చాలా సింపుల్ అనమాట మనం బ్రష్ చేసేటప్పుడు ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మన దంతాలు అనేవి తెల్లగా మెలమెల మెరుస్తాయి ఆయిల్ పుల్లింగ్ ట్రై చేయాలంటే ట్రై చేయండి ఆయిల్ పుల్లింగ్ కూడా ఆయిల్ పుల్లింగ్ వల్ల ఏంటి అని అంటే నోటి నుండి వాసన రావడం కానీ చిగుల నుండి రక్తం రావడం కానీ చిగురులు వాయటం కానీ సో ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆయిల్ పుల్లింగ్ వల్ల సో కోకోనట్ ఆయిల్ కానీ లేదనుకుంటే మీకు నచ్చిన ఏదైనా ఆలివ్ ఆయిల్ కానీ ఇలా మీకు నచ్చిన ఆయిల్ నువ్వుల నూనె కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా సరే మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకొని మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ మనం లేవంగానే ఎంటీ స్టమక్తో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్తున్నారు పురాతన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా ఆయిల్ పుల్లింగ్ అనేది సో మీకు కంప్లీట్ వీడియో అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఈ దీని గురించే ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది మరి నీ వీడియోస్ చేయాలనిపించేది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ డే